యాండి ఎవరు నువ్వు? కిరణ్ భార్య అనుకుంటాను. అవునండి. ఓహో, ఏం కావాలి? గోపాలరావు గారితో మాట్లాడాలని. ఏ విషయం? పెద్ద మనసు గల ఆయనకి మా గురించి చెప్పుకుందామని. ఏం పర్వాలేదు, నాతో చెప్పచ్చు. నేను గోపాలరావు గారి అమ్మాయిని. అది కాదండి. ఏ, గోపాలరావు గారితో చెప్పని చెప్పాడా మీ ఆయన? బహుశా నాతో చెప్పుకోవడానికి అతనికి అభిమానం అడ్డొచ్చి ఉంటుంది. కాదండి, నేనే ఆయనతో మా పరిస్థితి గురించి చెప్పుకోవాలని. ఏమిటా పరిస్థితి? ఓహో, పెళ్ళం బిడ్డలు కూడా తిండి పెట్టలేని పరిస్థితి మీ ఆయనది? అది మీకు అనవసరం. ఇక్కడ అడుగు పెట్టగానే మీకు మాతో అవసరం ఉందని నాకు చాలా బాగా అర్థమైంది. అచ్చరే గాని మీ ఆయన నిన్ను పువ్వుల పెట్టేగా చూసుకుంటున్నాడు? అంతకంటే ఎక్కువగానే చూసుకుంటున్నారు. అలాగా? మరెందుకు చిరుగు చీరలతో దిక్కులేని దానిలాగా మా దగ్గర చేయితాపడని నిన్ను పంపించాడు? ఆపండి, మా ఆయన గురించి ఒక్క మాట అన్నా నేను సహించలేను. నువ్వు సహించినా సహించకపోయినా మాటకి నిజాదేగా. కట్టుకున్న పెళ్ళానికి కనీసపు అవసరాలు, ఐ మీన్ ఇల్లు, బట్టలు, తిండి, ఇవన్నీ ఏర్పాట్లు చేయని వాడు పెళ్ళెందుకు చేసుకున్నాడట? బహుశా పెళ్ళాన్ జాలిగా అడుక్కు తెస్తే తేరగా కూర్చొని తిందాం అనుకున్నాడు. ఇప్పటి వరకు గోపాలరావు గారు అమ్మాయివని చాలా మర్యాద ఇచ్చాను, కానీ నీ మాటలు విన్నాక నిన్ను గౌరవించటం నా పొరపాటని తెలుస్తోంది. చూడు, నిన్ను చూస్తుంటే పెళ్లి కాని ఆడదానిలా కనిపిస్తున్నావు. అందుకే నీకు సంసార జీవితం గురించి, ఇల్లాలి స్థానం గురించి తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒక్క విషయం తెలుసుకో, చేసుకున్న మనిషి ప్రేమగా పిలిచే పిలుపు ముందు నీ ఐశ్వర్యం అంతా దిగదొడిపే. కట్టుకున్న మనిషి గుండెల మీద పడుకున్నప్పుడు లభించే సుఖము, శాంతి ఎంత డబ్బిచ్చినా నీకు దొరకదు. కన్న బిడ్డతోనూ కట్టుకున్న భర్తతోనూ కలిసి ఉండే ఆడదానికి తిండి, బట్ట, ఇల్లు, వాకిలి లేకపోయినా పర్వాలేదు. ఎందుకో తెలుసా? లోకంలో అన్నిటికంటే అతి విలువైంది మాంగళ్యం. దాని విలువ తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నా ఇంటికి వచ్చి నన్నే ఎన్ని మాట్లాడతావా? అభిమానంలో మొగుడికి తగ్గ పెళ్ళాం అనిపించుకుందాం. చూడు, ఈ పౌరుషం పంతాలు తిండి పెట్టవు, కడుపు నింపు. నీ మొగుడితో చెప్పు, అతని పంతాలు పట్టింపులన్నీ వదిలేసి మా కాళ్ల మీద పడి మీరు తప్ప వేరే గతి లేదని అర్థిస్తే మేము దయతెలిచేదైనా తిండి పెడతాం. ఆ తిండి తిని బ్రతికే కంటే ఆకలితో చావటంలో చాలా ఆనందం ఉంది. చూడు, భార్యగా నేను బ్రతికుండగా మా ఆయనకి నీలాంటి ఆడదాని ముందుకొచ్చి చెయ్యి జాపే కర్మ పట్టనివ్వడం, అవసరమైతే అంతా కలిసి కట్టగట్టుకుని చస్తాం. తోటి ఆడదాన్ని కాస్త గౌరవించడం నేర్చుకో. నిన్నే ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళి. బాబుని ఇంటి దగ్గర వదిలిపెట్టి గుడికి వెళ్ళావు? నా కళ్ళలో చూసిన ఏదని చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? గోపాలరావు గారి ఇంటికండి. ఎందుకు అడుగుతుంటారు? మాట్లాడమే. ఆయన కనిపించాడా? మన దళితులని గురించి ఆయన చెప్పుకున్నావా? లేదండి, ఆయన కనిపించలేదు. నేను మాట్లాడింది చూస్తూనండి. అడ్డమైన కొంపలు కడుక్కోడని వెళ్తా? ఏ, మొగుడు చచ్చాయనుకున్నావా? నాలుగు రోజులు తిండి లేకపోతే చస్తా అనుకున్నావా? చస్తే అంతా కట్టకట్టుకుని ఒకేసారి చేద్దాం. ఉంటే కదండి రమ్మంటానికి. జ్యోతి గారు గంట క్రితమే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటి దగ్గర ఉంటారండి. ఏమోనండి, వెళ్ళి చూడండి. థాంక్స్.